అధికారం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. అటువంటివి కూడా పక్కన పెట్టి వేరే మహిళలు ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారంటే వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. ఒక ఆడదానికి భద్రత లేదు ఆంధ్రప్రదేశ్లో. మరి అన్ని రకాలుగా అనగదొక్కేస్తున్నారు. ఏది మాట్లాడినా పోలీస్ కేసులు, కొట్టడాలు, లోపల జైల్లో పెట్టడాలు, ఇవి ఎన్ని రోజులు ఉండవు. కాబట్టి రానున్నది మనదే, రానున్నది రాజ్యాధికారం, జనసేనదే అని చెప్పి గంటపదంగా చెప్పగలుగుతా నేను. మేము ఒక ప్రోగ్రాం చేసాం ఈరోజు రాత్రి 8:30కి ప్రైమ్ 9 వాళ్ళు ఒక ప్రోగ్రాం చేయండి అంటే నేను ఉన్న బిజీలో నేను ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, అది కూడా నేను పక్కన పెట్టి ప్రైమ్ 9 కోసం ఒక ప్రోగ్రాం చేసాం, పొలిటికల్ బత్తాయిలు అని చెప్పి. ఆ కార్యక్రమం దుమ్ము దులుపుద్దని అనుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి ఆ కార్యక్రమం చూసి. ఈరోజు రాత్రి 8:30కి ప్రైమ్ 9 నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ ఒక ఈస్ట్ గోదావరి నుంచి ఒకతను, న్యూస్ ప్రజెంటర్ ఒకతను, వాళ్ళు సెటైర్స్ వేసి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడే సెటైర్స్ ఎలా ఉంటాయంటే, ఏమయ్యా నీది ఏ ఊరు అంటే మాది ఆత్రేయపురం అంటే ఆత్రేయపురం పూతరేకుల పాపారా ఉండే నాదే అని అంటాడు. ఎలా ఉంది రాష్ట్రం అంటాడు, వల్లగళ్ళ ఉందండి రాష్ట్రం. కట్టుకున్న దానికి బట్టలు లేవుంటా, ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు అంటే అలా ఉంది గగన్ గారి పరిపాలన అని చెప్పి ఇలాంటి సెటైర్స్ తోటి అద్భుతంగా ఎక్కడైతే మన అభివృద్ధి లేదు, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోయింది అన్ని విషయాల మీద ప్రతి వారం మాట్లాడటానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రైమ్ 9 చేశారు. దాన్ని మేము చక్కగా డిజైన్ చేసి అది ఎన్ని రకాల గొడవలైనా పర్వాలా మనం ఎదుర్కొందామని చెప్పి డిసైడ్ అయ్యి మేము చేసాం. ఇక ఏంటంటే మా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ బ్రహ్మాండంగా మన ఓటు హక్కు మనకెప్పుడు ఏమన్నా 2014లో ఈ కుర్రోళ్ళు సైలెన్సర్లు తీసి బైకుల మీద వెళ్తారు, వీళ్ళకి ఓటు ఎక్కడెక్కడ ఉందన్నారు. 2019 వచ్చింది, కొన్ని ఓట్లు మనకి తీసేశారు. ఇప్పుడు 2024 వచ్చింది, అద్భుతమైన మన ఓటు హక్కును మనం తెచ్చుకుందాం. మనం కమిటీలు వేయించుకుంటే అంటే నేను ఇంకా అది మాట్లాడకూడదు. కమిటీలు వాళ్ళు చేసే పని ఏంటంటే బూత్ కమిటీలు మనకి రెడీగా ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం బూత్ దగ్గర తీసుకెళ్ళి నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారే ప్రాణాలు తెగించి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డారంటే మనం ఇంకా ఎంత చేయాలనేదే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ నెల అవ్వచ్చు, ఈ నెల బహుశా ఇంకా టైం అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మంత్ నాకు నాగబాబు గారు చెప్పింది ఏంటంటే పెద్ద వేదిక మీద పెద్ద బహిరంగ సభలో కండువ వేస్తున్నాం అని చెప్పి ఆయన హిట్ ఇవ్వడం జరిగింది 2-3 రోజుల క్రితం. సో జనసేన యొక్క ఆశయాలు కానీ జనసేన అంటే ఒకటే, సినిమాలో ఆయనకు వచ్చినటువంటి కోట్లాది రూపాయలు సినిమావాడు సంపాదించే డబ్బుల్లో జిఎస్టీ కడతాడు, అన్నీ కడతాడు, ఏం కొండలు ఇసుక ఏమీ దోచుకోవట్లేదు. కాబట్టి ఆ డబ్బుల్లో కౌలు రైతులకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఆయన బయలుదేరితే వాళ్ళు కెలికి దాన్ని చాలా పెద్ద గొడవ చేసి ఆవిడ మరి రోజా గారు నారావనంలో మొలిచి వైసీపీ వాళ్ళ ఇంట పూసిన చామంతి పూబంతి రోజా. ఆవిడ ఏదో మరి ఆవిడ ఏది పడితే అది మాట్లాడి, ఎందుకంటే నేను ప్రచారం చేసిన 2 సార్లు అటు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ రూలింగ్లోకి వచ్చినప్పుడు కానీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాళహస్తి వరకు ఏ ఎమ్మెల్యే భవిష్యత్తు ఏంటనేది, ఏ ఎమ్మెల్యే ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటనేది 10 ఏళ్ళు వాళ్ళతో కాపురం చేశాం కాబట్టి మొత్తం మనకు తెలుసు. కాబట్టి ఒక నీచమైన నికృష్టమైన పరిపాలనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అద్భుతంగా నేనైతే ఒకటి డిసైడ్ అయ్యానండి నేను.